హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో విద్యార్థులకు అదిరిపోయే శుభార్త అన్నమాట విద్యార్థులకు అదేవిధంగా తల్లి ఇక్కడ తల్లిలకు కూడా మంచి శుభవార్త రావడం జరిగింది విద్యార్థిని డబ్బులకు సంబంధించి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నుంచే జగనన్న విద్యా దీవెన సంబంధించి వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా దీవెన మూడో విడత లబ్ధిదారులకు ఎంపిక కోసం ఈ నెల ఇరవై ఏడు నుంచి దరఖాస్తులు వెరిఫికేషన్ ప్రారంభిస్తున్నట్లు ఇక్కడ జిల్లాకు సంబంధించిన అధికారులు అయితే తెలియజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది ఇక ముఖ్యంగా ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్లో అర్హతలు లేని వారు అర్హతలు వారు వివరాలను అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ధృవీకరించాలని అంటే ప్రకటించాలన్నారు అంటే ఇన్నిజిబుల్ లిస్ట్ అనమాట ప్రాథమిక అనర్హుల అర్హుల అర్హతలు లేని వారికి ఆరు అంచెల వెరిఫికేషన్ పూర్తి చేయడానికి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ నాలుగో తేదీ వరకు గొడవ అయితే ఇచ్చారనమాట విద్యార్థులు బయోమెట్రిక్ నవంబర్ ఇక్కడ నవంబర్ పదిలోపు నమోదు చేయాలన్నారు జగనన్న విద్యా దీవెన అర్హులు అనర్హులు అంటే ఎలిజిబుల్ ఇనిజిబుల్ లిస్టు నవంబర్ ఐదున ప్రకటించనున్నట్లు పేర్కొన్నారన్నమాట అర్హత కలిగిన వారు సంబంధిత పత్రాలను నవంబర్ పదకొండవ తేదీ లోపు అందజేయాలన్నారు జగనన్న విద్యా దీవెన అర్హుల జాబితాను సకాలంలో సిద్ధం చేసేందుకు వార్డెన్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు సచివాలయ సిబ్బంది సహకరించాలని కోరారు అన్నమాట సో చూశారు కదా ఈ రోజు నుంచి వెరిఫికేషన్ అనమాట ఇక మనకి చూసుకున్నట్లయితే ఇనిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఫస్టు ఆ తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో మొత్తం మీద ఇక్కడ నవంబర్లో అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది సో ఇది అప్డేట్ ఇవ్వడు ఈ అప్డేట్ నచ్చితే మీకు లైక్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తల్లికి సంబంధించి జగనన్న విద్యా దీవెన ద్వారా స్మూర్తి రియంబర్స్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి నాలుగు విడతలో ఇది మూడో విడత అన్నమాట ఈ సంవత్సరానికి సంబంధించి సో ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి